వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అఖండ భారత్ స్వాతంత్ర సమయంలో దేశ విభజనకు గురి అయింది. ఎక్కువ మంది ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. అయితే పాకిస్తాన్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, క్రిస్టియన్లపై నిత్యం దాడులు జరుగుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా వార్తలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని పాక్లో ఎన్నో హింసాత్మకమైన సంఘటనలు ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. ఇక పాకిస్తాన్లో ఉన్న పురాతన హిందూ ఆలయాలను సైతం అక్కడి వారు ధ్వంసం చేశారు. అయితే ఇటీవల పాకిస్తాన్లో నిర్వహించిన జనాభా లెక్కలలో గతం కంటే హిందూ జనాభా పెరిగినట్లు లెక్కలున్నాయి. ఈ ఇస్లామిక్ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులు గత ఏడాది నిర్వహించిన జనగణన ప్రకారం దేశంలోని అతిపెద్ద మైనారిటీలుగా నిలిచారు. పాకిస్తాన్లో 2017లో హిందువుల జనాభా 35 లక్షలు ఉండేది. కానీ 2023 నాటికి ఆ సంఖ్య 38 లక్షలకు పెరిగింది. కానీ పాక్ మొత్తం జనాభాతో పోలిస్తే 2017 నుంచి 2023 వరకు హిందువుల జనాభా తగ్గిందని లెక్కల్లో పేర్కొంటున్నాయి. మొత్తం జనాభాలో హిందువుల జనాభా శాతం 1.73 నుంచి 1.61 తగ్గిందని పాక్ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో పాక్లో క్రిస్టియన్ల సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు అక్కడి ప్రభుత్వం లెక్కలు చూపిస్తుంది. గతంలో 2017లో పాక్లో క్రిస్టియన్ల సంఖ్య 26 లక్షలు ఉండగా ఆ సంఖ్య 23 నాటికి 33 లక్షలు పెరిగింది. గత ఏడాది పాకిస్తాన్లో నిర్వహించిన 7వ జనాభా గృహ గణన వివరాలు పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇటీవల విడుదల చేసింది. ఆ వివరాలను పాక్ అధికార పత్రిక డాన్ తాజాగా వెల్లడించింది. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసిన ఈ వివరాల ప్రకారం 2023 నాటికి ఆ దేశం మొత్తం జనాభా 24 కోట్లు అని తేలింది. ఆ దేశంలో ముస్లింల జనాభా 2017తో పోలిస్తే 2023 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. 2017లో పాకిస్తాన్ మొత్తం జనాభాలో 96.47% ముస్లింల జనాభా ఉండగా దానితో పోలిస్తే 2023లో ఆ సంఖ్య 96.35% స్వల్పంగా తగ్గిందని ప్రభుత్వ లెక్కలు పేర్కొన్నాయి. అయితే పాక్లో మొత్తం జనాభాతో పోలిస్తే వారి శాతం అతి స్వల్పమని తెలపడం జరిగింది. రిఫ్లెక్షన్ ఛానల్ మోనిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన, క్షాత్రం అని 2 కాంక్లేవ్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.